డిసెంబర్ ఆరున మీకు రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుటిన్ భారతదేశం రావడము అనేది అమెరికాకు అసలు నచ్చడం లేదు అంటే ఇవాళ మీకు న్యూఢిల్లీలో రష్యాకు సంబంధించిన అధికారులు హుటాహుటిగా ఎన్ని డిఫెన్స్ డీల్స్ మీద మనం సంతకాలు పెట్టబోతున్నామని చెప్పి ఆ డ్రాఫ్టింగ్ అనేది వీళ్ళు తయారు చేస్తున్నారు ఒకవైపు ఫారిన్ మినిస్టర్స్ ఇంకొక వైపు డిఫెన్స్ మినిస్టర్స్ అంటే టూ ప్లస్ టూ ఈ మీటింగుల్లో వీళ్ళు ఎన్ని విషయాల మీద నెగోషియేట్ చేయబోతున్నారంటే సో ఇది తలుచుకుంటేనే అమెరికాలో మీకు చాలా పెద్ద అలజడి అంటే ఇది ఎలా ఉందంటే రెండు అగ్రరాజ్యాల మధ్య ఒక కోల్డ్ వార్ లాగా ఈ పరిస్థితి తయారైందంటే అమెరికా అంచెలంచెలుగా భారతదేశానికి చేరువవుతున్న ఈ సమయంలో సడన్గా రష్యా చాలా చాలా పెద్ద నిర్ణయాలు అంటే చాలా పెద్ద డిఫెన్స్ డీల్స్ చాలా పెద్ద మిలిటరీ సేల్స్ సో ఇవి చేయడానికి మీకు వ్లాడిమిర్ పుటిన్ ఇండియా వస్తున్నారు సో ఈయన మోదీ గారిని కలుస్తున్నప్పుడు వీళ్ళ మధ్య డిఫెన్స్ డీలింగ్స్ ఎలా ఉంటాయి అనేది మీకు అమెరికా అంచనా వేస్తున్నప్పుడు వాళ్ళు చాలా చాలా భయపడుతున్నారు చూడండి మీకు ఇరవై ఒక్క బిలియన్ అమెరికన్ డాలర్స్ అనేది మీకు రెండు వేల ఏడు నుంచి అమెరికా మనతో చేసుకున్న ఒప్పందాలు అంటే ఏంటి మీకు రష్యా కాకుండా మేము మీకు ఒక ఆల్టర్నేటివ్ అని చెప్పి అమెరికా చెప్పుకుంటూ వస్తుంది కానీ ఇవాళ మీకు రష్యా యొక్క అగ్రెషన్ అంటే ఏ స్థాయిలో వీళ్ళు అమెరికాను ఛాలెంజ్ చేస్తున్నారు అంటే మాకు భారతదేశంతో ఉండే డిఫెన్స్ టైస్ అనేది ఇక ప్రపంచంలో ఏ దేశముతోనూ లేదు అని చెప్పి రష్యా ఇంకొకసారి ప్రూవ్ చేస్తుంది అంటే ఇప్పుడు మెయిన్గా మీరు చూసారనుకోండి కాలాష్నికో అంటే ఈ అజాల్ట్ రైఫిల్స్ అంటారు మీకు దగ్గర దగ్గర ఆరు లక్షల ఈ అజాల్ట్ రైఫిల్స్ మీకు భారతదేశము మీకు రష్యా కలిసి వీళ్ళు తయారు చేయబోతున్నారు అంటే కలిసి తయారు చేయబోతున్నారంటే కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అని చెప్పి ఇది ఉత్తరప్రదేశ్లో అమేది నగరంలో ఉంటుంది చాలా పెద్ద మీకు ఇలా ఆయుధాలు తయారు చేసే ఒక కర్మాగారం సో ఇక్కడ మీకు రష్యా నిపుణులు భారతదేశానికి చెందిన ఈ నిపుణులు వీళ్ళిద్దరూ కలిసి కట్టుగా ఈ కాలుష్ అసాల్ట్ అజాల్ట్ రైఫిల్స్ ఎంత చెప్తున్నాను ఆరు లక్షలు అంటే ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్లో తీవ్రవాదులకు మీకు చైనా వాడు ఏకే ఫిఫ్టీ సిక్స్లు సప్లై చేస్తున్నాడు అంటే మనం ఎప్పుడు కూడా ఏకే ఫార్టీ సెవెన్ గురించి మాట్లాడుకుంటున్నాం దీని యొక్క ఆ రివర్స్ ఇంజనీరింగ్ అంటాం చూస్తారు అంటే ఒక డూప్లికేట్ మోడల్ మీకు ఏకే ఫిఫ్టీ సిక్స్ సో దీనికి మించిన చాలా శక్తివంతమైన మీకు అసాల్ట్ రైఫిల్స్ ఇండియాలో ఉండాలి మన ఆర్మీ దగ్గర ఉండాలని చెప్పి అప్పట్లో రష్యా ఇండియా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు సో ఈ ఒప్పందం ప్రకారం ఏంటంటే మనము కొనడం కాదు రష్యా దగ్గర మనము కొనము మన ఈ కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోనే మనం ఈ అజాల్ట్ రైఫిల్స్ తయారు చేస్తాము ఇందులో రష్యాకు కూడా పార్ట్నర్షిప్ ఉంది సో ఈ దగ్గర దగ్గర ఐదు వేల నూట ఇరవై నాలుగు కోట్లు సో ఇంత పెద్ద బడ్జెట్తో ఇన్ని అసాల్ట్ రైఫిల్స్ తయారు చేయడం అనేది అమెరికా ఊహకలేదు అమెరికా ఊహించలేకపోతుంది ఇలాంటి ఒక టైసాన్ ఇక్కడ మీకు రష్యాని మీరు గమనించారనుకోండి వీళ్ళు ముందు ఆయుధాలు మనకు అమ్ముతారు అమ్మిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళ టెక్నాలజీని వాళ్ళు మనకు ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే ఏంటి ఇండియాకు సంబంధించిన వాళ్ళు రష్యా వెళ్ళి నేర్చుకోవడం కాదు కదా రష్యా నిపుణులు ఇండియాకు వచ్చి ఇక్కడ పనిచేస్తారు సో అలాంటి ఒక ఒప్పందం అనేది మనకు చాలా చాలా అడ్వాంటేజెస్గా ఉంది ఎందుకంటే ఆ టెక్నాలజీ మనకు తెలియడం వలన రేపు మనకు మనమే ఈ ఆయుధాలను తయారు చేసుకోవచ్చు దీనికి రష్యా ఎప్పుడూ కూడా అభ్యంతరం అనేది తెలిపింది లేదు అది ఇందులో ఉన్న గొప్ప విషయం కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఆ డిఫెన్స్ టైస్ అనండి మిలిటరీ సేల్స్ అనండి రష్యా వైపే మొగ్గు చూపిస్తాం ఇప్పుడు మీరు చూడండి వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ మిజైల్ సిస్టమ్ అని చెప్పేసి దీన్ని విజురాడ్స్ అంటారు ఈ విజురాడ్స్ ఏంటి అంటే మీకు షోల్డర్ మీద మీరు ఒక రాకెట్ లాంచర్ లాంటి ఆయుధాన్ని పెట్టుకొని ఎదురుగుండా వస్తున్న హెలికాప్టర్ అనండి విమానాలు అనండి వీటి మీద మీరు డైరెక్ట్ గా అటాక్ చేయొచ్చు సో ఈ ఆయుధాలు ఇవాళ మనకు ఐదు వేల దాకా ఐదు వేల మిజైల్స్ మనకి ఇప్పుడు అవసరం ఉంది ఇండియన్ ఆర్మీకి అవసరం ఉంది దాంతో ఇది ఇవ్వడానికి అంటే ఈ సేల్స్ చేయడానికి రష్యా ఒప్పుకుంది కానీ ఒప్పుకోవడం కాదండి ఈ మిజైల్స్ను ఈ మిజైల్స్ను మీరు ఇండియాలోనే తయారు చేసుకోండి మేము సపోర్ట్ చేస్తాం అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటారు సో ఇది చెయ్యడానికి మీకు రష్యా ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంది ఆటోమేటిక్గా మనం ఏం చేసాం ఫ్రాన్స్ దేశం కూడా ఇలాంటి ప్రపోజల్తోనే వచ్చారు స్వీడన్ కూడా ఇలాంటి ప్రపోజల్తోనే వచ్చారు ఈ రెండు దేశాలను పక్కన పెట్టి రష్యా దగ్గరే ఈ డీల్ అనేది కుదుర్చుకున్నాం అమెరికా వాడు కూడా మేము దీనికన్నా అత్యాధునికమైన ఈ మిజైల్ సిస్టమ్ని మీకు సప్లై చేస్తామంటే కూడా మనం వద్దునన్నాం ఎందుకంటే ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది రష్యా చేయడానికి ఒప్పుకున్నారు ఇప్పుడు చూడండి ఎఫ్ థర్టీ ఫైవ్ ఆ సుకాయ్ ఫిఫ్టీ సెవెన్ ఇవి రెండు కూడా ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ విమానాలు ఇండియా వంద శాతము ఈ సుకాయ్ ఫిఫ్టీ సెవెన్ కొనే ప్రయత్నాల్లోనే ఉన్నాం ఎందుకు అంటే ఎఫ్ థర్టీ ఫైవ్ని మీరు తెచ్చుకున్న తర్వాత అందులో మీరు ఎటువంటి మాడిఫికేషన్స్ చేయడానికి ఉండదు ఎటువంటి అప్గ్రేడేషన్ చేయడానికి ఉండదు వాళ్ళు అమెరికా వాళ్ళు ఎలా ఇచ్చారో మీరు ట్రైనింగ్ పొంది అలాగే దాన్ని వాడాలి అంతే తప్ప అందులో ఎటువంటి మార్పులు మీరు చేయడానికి ఉండదు కానీ ఇండియా అనేటప్పటికీ మీకు పెద్ద పెద్ద హిమాలయ కొండలు ఉంటాయి సో ఈ కొండల మీద మీరు ఎఫ్ థర్టీ ఫైవ్ని తీసుకువెళ్ళాలన్నప్పుడు మీకు పరిస్థితులు మారిపోతాయి అదే మీరు రష్యాని చూసారనుకోండి సుకాయ్ ఫిఫ్టీ సెవెన్లో మీకు కావాల్సిన మాడిఫికేషన్స్ మీరు చేసుకోండి అప్గ్రేడేషన్ మీరు చేసుకోండి ఎలాగో మీరు సుకాయల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు అప్గ్రేడేషన్ చేస్తున్నారు కదా ఇవాళ మీరు కూడా ఫిట్ చేశారు కదా అలా చేసుకోండి అని చెప్పి ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మీకు రష్యా దగ్గర ఉండడంతోనే మనం ప్రతి ఒక్క డిఫెన్స్ డీల్ కూడా మనం రష్యాతో చేసుకుంటే మనకు అడ్వాంటేజ్ ఎందుకంటే మొత్తం కూడా మనకు ఆ పరిజ్ఞానం తెలుస్తుంది పరిజ్ఞానం తెలుస్తున్నప్పుడు ఏంటి ప్రపంచంలో రెండే రెండు దేశాలు అగ్ర దేశాలు ఈ టెక్నాలజీలో ఎప్పుడు ముందుంటారు సో వాళ్ళతో రేపు మనం పోటీ పడవచ్చు ఎందుకంటే మన దగ్గర ఉండే నిపుణులకు ఇలాంటి ఒక ట్రైనింగ్ ఉన్నప్పుడు మనకున్న ఆ లెవెల్స్ చాలా చాలా ఉంటాయి అమెరికా వాళ్ళకన్నా రష్యా వాళ్ళకన్నా భారతీయుల ఐక్యూ లెవెల్స్ అనేవి ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళు ఇంకా కూడా అడ్వాన్స్డ్ వెర్షన్స్ తీసుకొచ్చే అవకాశాలు మనకు ఉంటాయి కానీ ఆ టెక్నాలజీ మన దగ్గర ఉండాలి కదా మనం ఇవాళ ఇవ్వాలే కదా వీటి గురించి మాట్లాడుతున్నాం ఒకనొకప్పుడు మనం విదేశాల దగ్గర ఈ ఆయుధాలు కొనాలి అన్నప్పుడు ఆ మంత్రులు ఏంటంటే ఆ అవినీతి కోసం ఆ కరప్ట్ డబ్బుల కోసమే డీల్స్ కుదుర్చుకునే వాళ్ళే తప్ప దేశం కోసం వీళ్ళు ఎప్పుడు చేయలేదు మీరు బోఫోర్స్ డీలింగ్స్ చూడండి అలాగే అప్పట్లో వీళ్ళు జీపులు కొన్నారు ఏది స్వతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళు జీపులు కొన్నారు అప్పుడు కూడా మంత్రులకు ఈ విదేశాల నుంచి వచ్చే అధికారులు లంచాలు ఇచ్చారు ఆ లంచాల కోసమే మీకు ఆయుధాలను మనం కొన్నామే తప్ప దేశ రక్షణ కోసం ఎప్పుడు మనం చేయలేదు ఇవాళ ఇవాళ వీటి మీద మనం ఆలోచిస్తున్నాం అలాంటప్పుడు ఒక టెక్నాలజీ మన దేశంలోకి వచ్చి రష్యా వాడు స్వయంగా వచ్చి మీకు ఇవన్నీ నేర్పిస్తాను మీరు నేర్చుకోండి మీరు సెల్ఫ్ రిలయెంట్ ఇండియా అని అంటున్నారు కదా పూర్తిగా వీటిని సపోర్ట్ చేస్తాము మీ దేశంలోనే మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ లోనే ఈ ఆయుధాలంతా తయారు చేసుకుంటే అనడము ఎంత గొప్ప విషయమో చూడండి రష్యా ఇలాంటి ఒక సపోర్ట్ ఇవ్వడం వల్లే మనం ఇంతలాగా ఇవాళ ఏ లెవెల్లో అంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ మాట్లాడడం ఎస్ ఫైవ్ హండ్రెడ్ మాట్లాడడం ఇంకా చెప్పాలంటే ఇరవై ఒక ఎంఐజీ ట్వంటీ నైన్స్ అంటాం వీటిని మనం కొనబోతున్నాం కొని ఏం చేస్తాము అప్గ్రేడేషన్ చేస్తాం మొన్న ఫ్రాన్స్ దగ్గర మిరాజ్ కొన్నాం ఎందుకు కొన్నాము అంటే మనము మాడిఫై చేసుకుని అప్గ్రేడెడ్ చేసుకుని వీటిలో బ్రహ్మోస్ అమర్చుకున్నప్పుడు మన దగ్గర చాలా చాలా పవర్ఫుల్ ఎయిర్ ఫోర్స్ అనేది ఉంటదని మన ఆలోచన అలాగే సుఖాయి థర్టీ ఎంకే ఐలను కూడా మళ్ళీ అప్గ్రేడ్ చేసుకోవడానికి ఎందుకంటే ఇందులో ఇవాళ రష్యా అత్యాధునికమైన పరికరాలను వాళ్ళు అమర్చి ఉన్నారు మీకు సర్వీలెన్స్ సిస్టమ్స్ అనేవి హైయెస్ట్ లెవెల్లో ఉన్నాయంటున్నారు కాబట్టి వాటిని కూడా కొని మళ్ళీ వాటిని కూడా మనం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో మనం అప్గ్రేడ్ చేసుకుంటాం అంటే టెక్నాలజీ వాళ్ళదే అవ్వచ్చు ఇండియాలోకి వచ్చాక ఈ టెక్నాలజీ మనకి తెలుస్తుంది మనం మళ్ళీ ఇలాంటి విమానాలు తయారు చేసుకోవడానికి మనకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇంత గొప్ప అవకాశం ఇస్తున్న రష్యాను వదిలేసి మనం అమెరికా గురించి ఆలోచించే పరిస్థితి లేదు ఖచ్చితంగా అమెరికాతో చె ఇరవై ఒక బిలియన్ అమెరికన్ డాలర్స్ మనం వర్త్ ఆఫ్ మనం ఆయుధాలను కొన్నాము అంటే ఇదేం చిన్న విషయం కాదండి ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి మీరు చూసారనుకోండి రష్యాతో మనము అరవై ఐదు బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ ఈ మిలిటరీ సేల్స్ అని మనం అంటే కొనుక్కున్నాం అలాంటిది అమెరికా ఇంకా బానే అమెరికా ఇంకా సేల్స్ బానే చేసుకుంది కానీ మనకు క్లోజెస్ట్ ఎలి డిఫెన్స్ టైస్ ఎవరితో బాగుంటుందంటే ఖచ్చితంగా రష్యాతోనే కాబట్టి మీకు రష్యానా అమెరికానా చూసినప్పుడు భారతదేశం రష్యా వైపు ఉండడం అనేది అమెరికాకు అసలు వాళ్ళు నచ్చడం లేదు వాళ్ళు ఇష్టపడడం లేదు మరి ఇది ఎలా వెళుతుంది రేపు మనల్ని భారతదేశాన్ని కవర్ అప్ చేయడానికి అమెరికా ఎలాంటి పనులు చేయబోతుంది ఎలాంటి ప్రపోజల్స్తో వాళ్ళు రాబోతున్నారు అనేది చాలా చాలా ఆసక్తికరంగా అందరూ ఎదురు చూస్తున్నారు మరి ఇదంతా కూడా ఈ నువ్వా నేనా అనబడే రష్యా అమెరికా ఈ కోల్డ్ వార్ ఎటు దారి తీస్తుందో మీరు ఊహించగలరా మీ అంచనాల్లో ఇవేమైనా ఉన్నాయా ఒక్కసారి ఆలోచించి మీరు మీ ఫీడ్బ్యాక్ పంపించండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్